హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ గార్డెనింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది యాలుకల చెట్టు అండి ఇది నేను నర్సరీలోనే తెచ్చాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో దీంట్లో ఈ ఒక్క బకెట్లో నేను చిన్న మొక్క తీసుకొచ్చి వేశానండి చాలా బ్రాంచెస్ వచ్చినాయి దీంట్లో దీంట్లో నుంచి బ్రాంచెస్ తీసి కూడా మా పెద్దమ్ల కూతురికి ఇచ్చాను దీనికి నేను పశువుల ఎరువు ఎగ్గాయిలు మామూలుగా మనం నార్మల్గా చౌహాన్ క్యూ పద్ధతిలో వాడేవి ఇచ్చేయచ్చండి దీనికి నేను పశువుల ఎరువు ఇస్తాను అండ్ మళ్ళీ చౌహాన్ క్యూ పద్ధతిలో కోడిగుడ్లు ద్రావణంతో చేసుకుంటాను కదా అది ఇస్తానండి చూస్తున్నారు కదా ఈ బ్రాంచెస్ తీసి మనం వేరే దగ్గర పెట్టుకోవచ్చండి దానికి వచ్చే పిలకలు మనం తీసి వేరే బకెట్లలో వేరే టబ్స్లో పెట్టేసుకోవచ్చు చాలా మంచిగా వస్తుందండి యాలుకల చెట్టు ఇది నేను నర్సరీలో తెచ్చాను ఇది దీని ప్రైజ్ వచ్చేసి నాకు వన్ ట్వంటీ పడిందండి చూస్తున్నారు కదా దీన్ని నేను ఆకుల్ని కట్ చేసి టీలో కూడా వేసుకుంటానండి టీ తాగేటప్పుడు ఆ టీలో దీన్ని వేసేస్తాను దీని ఆకులు దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యాలుకల ఫ్లేవర్ మనం ఈ యాలుకల చెట్టుని చూడటం కొత్త కదండి వింత కదా మనకి ఈ యాలకల చెట్టుని వచ్చి కాయలు వస్తే పిల్లలు చాలా సంతోషపడతారండి అందులో ఇది చాలా రేట్ ఇది యాలకలు చాలా రేటు ఉంటాయి కదండీ చూస్తున్నారు కదా యాలకలు రేటు ఉంటాయి అది మన ఇంట్లో ఒక్క కాయ కాసినా కూడా అది చాలా మనకు సంతోషంగా ఉంటుంది కేవలం పిల్లలు సంతోషం పిల్లలు చూస్తారు పిల్లలకి ఇట్లాంటివి తెలియదు అని నేను ఈ మొక్కలన్నిటినీ తెచ్చానండి ఇంకొకసారి లవంగం మొక్క మిరియాలు అవన్నీ ఉన్నాయండి ఈసారి అవి తెస్తాను నర్సరీ నుంచి అవి మళ్ళీ మీకు చూపిస్తాను నేను చూస్తున్నారు కదా యాలు కలిచి నేను చిన్న మొక్కే తెచ్చానండి నర్సరీ నుంచి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో చూడండి ఎంత బుషీగా తయారైందో చూడండి ఇది దీంట్లో నుంచి ఒక పిలక తీసి మా పెద్దమ్మ కూతురు కూడా ఇచ్చాను మా మమ్మీ వాళ్ళు కూడా కొన్నారు ఇదే మొక్క నర్సరీలో మనది చాలా బుషీగా వచ్చిందండి నేను పశువులు ఎరువిస్తాను చూస్తున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్లను తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో